రావుకాలం వచ్చేలా ఉంది, ఇంటర్వ్యూ త్వరగా మొదలైతే బాగుండు. ఇంకెంతసేపు పట్టుచుంటారండి? నాకేం తెలుసు, తొక్కలో ఇంటర్వ్యూ 10 కన్నారు 12 అవుతుంది. బేసిక్ కామన్ సెన్స్ ఉండదండి మనుషులకి. అరే ఏంద్రా భయ్, ఇది సినిమాకి లేట్ అవుతుంది, ఇంటర్వ్యూ జల్దీ అయితే బాగుండు. థ్యాంక్స్ అండి వాటర్ ఇచ్చినందుకు. అమ్మాయి అడిగితే ప్రాణమే ఇచ్చేస్తాను, ఆఫ్టర్ ఆల్ బాటిల్ ఎంత అండి? బై ద వే, ఐఎమ్ కార్తీక్. అంజలి. ఓ అంజలియా, ఏంజల్ అని పెట్టాల్సింది. ఓ ఈరోజు ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా. హాయ్ ఎవ్రీవన్, యు నో ఇట్ ఈస్ టూ లేట్, ఇంటర్వ్యూ కొంచెం బిజీగా ఉన్నారు, రాగానే త్వరలో మీ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. సుమా, ఎస్ సార్. వీళ్ళ నేమ్స్ అన్ని నోట్ చేసుకొని ఇస్తారాగానే వన్ బై వన్ పంపించండి. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. ఓ వావ్, ఇంటర్వ్యూ చేసేది అమ్మాయి. ఏ ఏంజల్, అంజలి నీ దగ్గర మిర్రర్ ఉందా? లేదండి. ఏంటి నీ కళ్ళలో? నాకు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంకా మిర్రర్ ఎందుకు చెప్పు. మీ పేర్లు చెప్పుర్రి. శివ. శ్రవణ్. వెంకటేష్. అంజలి. కార్తీక్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? వెంకటేష్, వెంకటేష్, వెంకటేష్. ఏంటి, నాకేమైనా చెప్పడానుకుంటున్నారా? హ్యావ్ ఎ సిట్. చేరున్నది కూర్చోనికగా మళ్ళీ చెప్పాలనా? ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి. నేను కూడా. ఇంటర్వ్యూలు ఆన్ టైంలో చేస్తలేరుడా, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ లేవా? 4 ఇయర్స్లో అవ్వాల్సిన బీటెక్ 5 ఇయర్స్ చేస్తావు, నీకున్నాయా టైం మేనేజ్మెంట్ స్కిల్స్? సరే సర్లే, అడగండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. రెజ్యూమ్లో ఉంది చూసుకోవచ్చుగా. మై నేమ్ ఈజ్ వెంకటేష్, ఐ హావ్ డన్ మై బీటెక్. ఆల్ రైట్, టెక్ ఇంటర్వ్యూ అయిపోయింది, నౌ లెట్స్ మూవ్ టు సైకోమెట్రిక్ ఇంటర్వ్యూ. సైకో? సైకో క్రైమ్ థ్రిల్లర్ కాదు, సైకోమెట్రిక్ ఇంటర్వ్యూ. జాబ్ ఇస్తారా లేదా చెప్పేసేయండి, ఎక్కువ తక్కువ అడుగుడెందుకు? లాస్ట్లో యూ కెన్ లీవ్ ఫర్ ద డే అనుడెందుకు? అప్పటి వరకు ఎందుకు, ఇప్పుడే చెప్తున్నా యూ కెన్ లీవ్. నెక్స్ట్. ఆగిపోయారేంది, రండి.
introduce yourself. My name is LB Karthik. I have done my graduation. Wait. ఇక్కడ కే కార్తిక్ అని ఉంది. ఓ సిన్ స్కూల్ డేస్ అందరూ నన్ను ఎల్బి కార్తిక్ అనే పిలిచేవారు. సో అలానే అలవాటైపోయింది. ఓ ఎల్బి నగర్ లో ఉండేవాళ్ళ? లవర్ బై కార్తిక్ షార్ట్ కట్ లో ఎల్బి కార్తిక్. కంటిన్యూ. యాక్చువల్లీ నాకు స్కూల్ డేస్ లోనే చాలా ప్రపోజల్స్ వచ్చాయి. ఓ వెయిట్, నేను కంటిన్యూ చేయమన్నది మీ ఇంట్రో, మీ లవర్ బాయ్ కాన్సెప్ట్ కాదు. ఓ సారీ, ఇంత అందంగా ఉన్న మిమ్మల్ని చూసిన తర్వాత ఇంటర్వ్యూ సంగతే మర్చిపోయాను. చేతులు నొప్పెడితే పులిహోర కలపడం ఆపితే ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం. ఓకే యోవిష్. పైథాన్ తెలుసా? పైథాన్ లా పొడుగైన జడున్న పారు తెలుసు. ఆర్ తెలుసా? రొమాన్స్ తెలుసు. అట్లీస్ట్ సి తెలుసా? సినిమాటిక్ గా ప్రపోజ్ చేయడం తెలుసు. అస్సలు నీకేం తెలుసు? నువ్వు కోడ్ రాస్తే ప్రోగ్రామ్ అవుతా, నువ్వు రన్ చేస్తే కమాండ్ అవుతా, నువ్వు నో అంటే క్రాష్ అవుతా. అప్పుడు నేను ఆల్ ప్లస్ F4 కొట్టి నీ విండో క్లోజ్ చేస్తా. బాబు పులిహోర రాజా, నువ్వు అనుకునే కంపెనీ ఎక్కడుందో వెతుక్కో. నౌ గెట్ అవుట్. ఫీడ్బ్యాక్ చెప్తారా? నువ్వు పులిహోర కలపడానికి తప్ప కోడింగ్ కి పనికిరావు, ఇదే నా ఫీడ్బ్యాక్. ఓ షిట్. మీరు చాలా అందంగా ఉన్నారు. మీ ఫోన్ నంబర్? సెక్యూరిటీ. వచ్చేది మేల్ సెక్యూరిటీ గార్డా ఫీమేల్ సెక్యూరిటీ గార్డా? మైండ్ యువర్ వర్డ్స్. మీరు కోపంలో ఎంత అందంగా ఉన్నారో తెలుసా? గెట్ అవుట్. శ్రవణ్, కమ్ ఇన్. వచ్చే వచ్చే. ఓ కంగ్రాట్స్, మీ మ్యారేజ్ ఇన్విటేషనా? అయ్యయ్యో, అశుభలే కాదండి, నా రిజ్యూమే. మరి పసిపోయింది. ఇంటర్వ్యూ అంటే చూపుగారేం కదండి, అందులోనూ కరోనా టైం, యాంటీబయాటిక్ లో కూడా పనిచేస్తుందని. ఓ ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. వన్ మినిట్. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవరణం జాయే సర్వ విఘ్నోపశాంతహే. నేను స్టార్ట్ చేద్దామన్నది పూజ కాదు, ఇంటర్వ్యూ. సర్వం శుభం మంగళం. కానివ్వండి. ఏంటి, 10th నుండి డిగ్రీ వరకు అన్ని 90% అబ్బాయి ఉంది, అక్కడ కూడా పూజలు చేసేవాళ్ళ? అంత కరెక్ట్గా ఎలా చెప్పారండి? చిలుకూరులో 108 ప్రదక్షిణాలు, వినాయకుడికి 100 కొబ్బరికాయలు, తిరుపతికి మెట్లకి మరీ వెళ్ళానండి. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక జనరల్ క్వశ్చన్, మీకు దేవుడు అంటే ఇష్టమా, ప్రేమ, భయమా? ఇష్టం వల్ల వచ్చిన ప్రేమ, ప్రేమ వల్ల వచ్చిన భయమును. అయినా ఈ జాబ్ నాకు గ్యారంటీగా వస్తుందండి. ఓహో, ఎలా? బ్యాక్డోర్ ఏమన్నా మనీ కట్టారా? చిచ్చి కాదండి, నా జాతకం ప్రకారం ఇవాళ నాకు మంచి జరుగుతుందని ఉందండి. అలానా? బట్ నా జాతకం ప్రకారం ఈరోజు నేను చెడు చేస్తానని ఉంది. అయ్యో. లెట్స్ గెట్ బ్యాక్ టు ది బిజినెస్. మై నేమ్ ఇస్ శ్రవణ్. ఐ హావ్ డన్ మై ఇంజనీరింగ్ ఇన్ సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. That was impressive. You can wait outside for the next round. Shiva? అమ్మయ్య, ఇప్పటికి పిలిచిరు. 5 నిమిషాలు ఆ ఇంటర్వ్యూ కథ అనేసి సినిమా పోవాలా? శివ, కమింగ్. మేడం, ఇంటర్వ్యూ ఎంత టైం పడుతుంది? వై, వేరే ఇంటర్వ్యూ గానీ లేదా ఇంపార్టెంట్ వర్క్ గానీ ఏమైనా ఉందా? అవును మేడం, మూవీకి టికెట్ బుక్ చేసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, వేర్ ఇస్ యువర్ రెజ్యూమే? అరే,
ఇంతసేపు ఈ చేతిలో టికెట్ ఈ చేతిలో రెజ్యూమ్ ఉండే మేడం, టికెట్ ఏడే పోయిందా ఏమి? అరే ఒక్క నిమిషం మేడం. రెజ్యూమే? ఆ మేడం, వాల్యుబుల్ థింగ్స్ అన్ని వాలెట్ లాగానే పెడతాం మేడం, అందుకే వాలెట్ లో పెట్టినా. మీరు రెజ్యూమ్ గురించి మాట్లాడుతున్నారా? నో నో మేడం, సినిమా టికెట్ గురించి చెప్తున్నా. ముందే దోస్తు గారు తీసి ఇచ్చిండు, మళ్ళా పోయి ఆయనకి రివ్యూ చెప్పాలి కదా, టికెట్ పోతే కష్టం. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ మేడం. ఇవన్నీ వదిలేసి లాస్ట్ లో చెప్తారు కదా, యూ కెన్ లీవ్ ఫర్ ద డే, గజ్జపురి మేడం. ఎందుకు అలా అంటున్నారు? టాలెంట్ ఉంటే ఎందుకు తీసుకోం? ఇదేమన్నా మూవీనా మేడం? టాలెంట్ ఉంటే సెలెక్ట్ చేయడానికి. మా దోస్తు గారు చిన్నప్పటి నుంచి టాపర్, వాడే ఇప్పటివరకు జాబ్ కొట్టలే, మా ఇంట్లో ఫోర్ చేసారు కాబట్టి గిడికి వచ్చిన. ఇవన్నీ నడవాయని నాకు తెలుసులే మేడం. అట్లాంటి ఓడివి నా టైం వేస్ట్ చేయడానికి ఎందుకు వచ్చావు? కంపెనీకి కాఫీ బొక్క, ఏసీ బొక్క, అక్కడ ఇంటర్వ్యూస్ ది టైం బొక్క, క్యాంపస్ లో కనబడకు. నేను మా కాలేజ్ క్యాంపస్ కే పోకపోతున్నా మేడం, ఇంటర్వ్యూ అయిపోయినా గిడెందుకుంటా? కానీ మీరు లాస్ట్ లో చెప్తారు కదా, యూ కెన్ లీవ్ ఫర్ ద డే, విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పండి మేడం. జస్ట్ గెట్ అవుట్, మై మూవీస్ ఎండ్ ఇయర్, బాయ్ మేడం. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. యా ప్లీజ్ గెట్ ఇన్, సిట్. వాటర్ తాగుతారా? నో మ్యామ్, నో థ్యాంక్స్. మరి స్వెట్ ఎందుకు వస్తుంది? అంటే ఇంటర్వ్యూ కదా, సో కొంచెం నెర్వస్ ఫీలింగ్ ఉంది. దట్స్ ఓకే, ఇట్స్ జస్ట్ అన్ ఇంటర్వ్యూ. యూ నీడ్ అ జాబ్ అండ్ వీ నీడ్ టాలెంటెడ్ పీపుల్. మీకు జాబ్ ఎంత అవసరం ఉందో మాకు టాలెంట్ ఉన్న వాళ్ళు అంత అవసరం. సో రిలాక్స్. ఓకే మ్యామ్. సో లెట్స్ స్టార్ట్ ది ఇంటర్వ్యూ. యా, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మై సెల్ఫ్ లక్ష్మి అండ్ ఐ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్. Great. You can wait in the same room. Next on ki mimmalni pilustha. Okay ma'am, thank you. Nishita, nee oka sari meeting room ki vastava amma, neeto maatadali. Okay. Good morning Balaji garu. హాయ్ అమ్మా, హౌ ఆర్ యూ? గుడ్ సార్, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. నిన్నేంటి చాలా ఇంట్రెస్ట్ చేసినట్టున్నారు. అవును సార్, ఇంతకీ మీరు ఎవరిని ఫైనలైజ్ చేశారు? నా డిసిషన్ చెప్పే ముందు అసలు ఆ క్యాండిడేట్స్ని ఏ బేసిస్లో సెలెక్ట్ చేసావో, రిజెక్ట్ చేసావో తెలుసుకోవాలనుంది. అట్లాంటి నీ స్కిల్స్ మీద ఎటువంటి డౌట్ లేదమ్మా. నువ్వేంటంటే 3 ఇయర్స్లో ఇంటర్న్ నుండి మేనేజర్ దాకా ఎదిగావు, కాకపోతే తెలుసుకోవాలని ఆతృత. సార్, వన్ హ్యాస్ యాటిట్యూడ్ ఇష్యూ, అగ్రెసివ్నెస్ అన్ని చోట్ల పనికిరాదు. ఇంకొక అతనికి అమ్మాయిల మీద ఉన్న శ్రద్ధ జాబ్ మీద లేదు. థర్డ్ క్యాండిడేట్కి అసలు జాబ్ అంటే ఇంట్రెస్టే లేదు. కానీ నేను సెలెక్ట్ చేసిన ఇద్దరు క్యాండిడేట్స్లో వన్ ఇస్ ఓవర్ బిలీవర్ ఆఫ్ గాడ్ అండ్ అదర్ వన్ ఇస్ హైలీ టెన్స్. తో ఇంటర్వ్యూ జరిగేటప్పుడు నేను అబ్జర్వ్ చేశానమ్మా, టెక్నికలీ ఆ ఇద్దరు ఓకే. కానీ నా డిసిషన్ చెప్పే ముందు ఆ ఇద్దరులో నీకెవరు బెస్ట్ అనిపిస్తుందో తెలుసుకోవాలనుంది. ఐల్ గో విత్ ద గర్ల్ సార్. బట్ ఎందుకు? నా డెసిషన్ కంటే ముందు మీ డెసిషన్ తెలుసుకోవాలనుంది, ఇఫ్ యు డోంట్ మైండ్. టెక్నికలీ బోత్ ఆర్ గుడ్, కానీ నేను అబ్బాయినే సెలెక్ట్ చేయదలుచుకున్నా, ఎందుకంటే అతనికి అకాడమిక్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంది. నీకు తెలుసు కదా నేను స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ అకాడమిక్ పర్సంటేజెస్. బాలాజీ గారు, పర్సంటేజెస్, రివ్యూస్, రేటింగ్స్ చూసి సెలెక్ట్ చేయడానికి ఇది ఏమైనా ఫుడ్డా లేకపోతే హోటలా? మీరు నాలెడ్జో లేకపోతే టెక్నికల్ స్కిల్స్ బేస్ చేసుకొని సెలెక్ట్ చేసి ఉంటే నేను పట్టించుకునేదాని కాదు, బట్ బేస్డ్ ఆన్ పర్సంటేజ్ బట్టి కొట్టి ఎవరైనా రాస్తారండి. కానీ ఎవరైతే బుక్ వామ్లా కాకుండా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ చదువుతారో వాళ్ళకి పర్సంటేజ్ తక్కువ ఉంటుందేమో, కానీ వాళ్ళకి లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుస్తుంది, అది నా నమ్మకం. అలా అని పర్సంటేజ్ ఎక్కువ వచ్చిన వాళ్ళు బైహా చేసి పాస్ అవుతున్నారని నేను అనడం లేదు. కాకపోతే పర్సంటేజ్ తక్కువ వచ్చిన వాళ్ళని చిన్న చూపు చూసి డిస్క్రిమినేట్ చేయొద్దని మాత్రమే అంటున్నా. సైంటిస్ట్ కానీ ఇన్నోవేటర్స్కి కానీ 90% ఏం రాలేదండి. వాళ్ళకి ఒక సబ్జెక్ట్ మీద ఇష్టం ఎక్కువ ఉండడం వల్ల మిగతా సబ్జెక్ట్స్ పైన శ్రద్ధ కొంచెం తక్కువ ఉండొచ్చు, బట్ దెన్ దే మేనేజ్ టు పాస్. అయినా పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందని ఎవరన్నారండి? టెక్స్ట్ బుక్ చదివితే పర్సంటేజ్ మాత్రమే వస్తుంది, కానీ మనకి మాత్రం సబ్జెక్ట్తో పాటు నాలెడ్జ్ కావాలి. సో ఐ ప్రిఫర్ ద అదర్ పర్సన్.
ఐ టోటలీ ఐ కన్విన్స్డ్ విత్ యువర్ ఆన్సర్ అండ్ డెసిషన్ ప్లీజ్ గో అహెడ్ థ్యాంక్ యూ సార్ సో చూసారు కదా మీ ఒపీనియన్స్ని కమెంట్స్లో చెప్పండి అండ్ ఆల్సో మీ లైఫ్లో కూడా పర్సంటేజ్ చూసి ఎవరైనా డిస్క్రిమినేట్ చేసి ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి అండ్ ఆల్సో దిస్ ఇస్ ద లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ సాటర్డేస్ విత్ నిష్ అండ్ విల్ నాట్ స్టాప్ ఎంటర్టైనింగ్ యూ దిస్ ఇస్ యర్ నిషిత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే